వాట్స్ అప్ గైస్, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరీర్ అకాడమీ. గైస్ గైస్, ఈరోజు మన వీడియోలో అయితే అన్ని ట్రిపుల్ ఐటీస్లో జనరల్ వాళ్ళకి ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉండడం జరిగిందనే విషయం అయితే కంప్లీట్గా మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి లాస్ట్ ఇయర్ అయితే మీ ర్యాంక్ కొన్ని వేలల్లో కానివ్వండి, కొన్ని లక్షల్లో కానివ్వండి వచ్చినా కూడా చాలామందికి అయితే ట్రిపుల్ ఐటీస్లో సీట్ రావడం అయితే జరిగింది. అండ్ కొన్ని సీట్లు అయితే మిగిలిపోయినాయి కూడా ట్రిపుల్ ఐటీస్లో. ఈ ట్రిపుల్ ఐటీస్ కూడా మనకు ఎన్ఐటీస్తో, కొన్ని ట్రిపుల్ ఐటీస్ అయితే ఎన్ఐటీస్తో ఈక్వల్గా ఉంటాయి, అలాగే మరికొన్ని ట్రిపుల్ ఐటీస్ అయితే ఏకంగా ఐఐటీస్తో ఈక్వల్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు యావరేజ్ ప్యాకేజ్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే మంచి టాప్లో ఉంటాయి. సో మీరైతే ఈ వీడియో అయితే మస్ట్ వాచ్ వీడియో. అండ్ ఈ వీడియో అయితే నేను నా ఫేస్ రివీల్ చేసి అయితే చేయట్లేదు, ఎందుకంటే కట్ ఆఫ్ వీడియోస్కి ఫేస్ రివీల్ చేస్తే మాత్రం చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అయ్యేలా ఉంటాయి. సో నా వాయిస్తోనే అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ ఏంటంటే, వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి మీకు. ఇందులో నేను చూపించేవైతే జోసా కౌన్సిలింగ్ చూపిస్తా, నెక్స్ట్ సీసాఫ్ కౌన్సిలింగ్ చూపిస్తా. జోసా కౌన్సిలింగ్లో చూపించినవి అనేది మీ కేటగిరీ ర్యాంక్స్, సీసాఫ్ కౌన్సిలింగ్లో చూపించినవి అనేవి మీ అన్ని లైక్ ఏంటంటే సిఆర్ఎల్ ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్. సో మీరైతే అది చూసుకోండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మాత్రం మనకు IIIT మణిపూర్, IIIT మణిపూర్ వచ్చేసి మాత్రం మనకు యావరేజ్ ప్యాకేజ్ 8 ల్యాక్గా ఉండడం జరిగింది. ఇక్కడ మీ చాలా, ఇందులో అయితే చాలా బ్రాంచెస్ ఉంటాయి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీవి బ్రాంచెస్కి సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి అన్ని IIIITS లో, అయితే మీరు చూసుకోండి. ఇందులో నేను జనరల్ వాళ్ళకి చెప్తాను, నెక్స్ట్ ఫీమేల్ కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మాత్రం ఇందులో ఫీమేల్ లేని వాళ్ళకైతే, అంటే ఇందులో ఫీమేల్ రిజర్వేషన్ లేదన్నట్టు అర్థం. సో ఫస్ట్ వచ్చేసి మాత్రం మనకు IIIT మణిపూర్లో జోసా కౌన్సిలింగ్లో మనకు కంప్యూటర్ సైన్స్ రావాలంటే 41,632 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అలాగే సీసాప్కి వచ్చేసి మాత్రం 62,255 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. ఇది ఓన్లీ జనరల్ వాళ్ళకి. జోసా కౌన్సిలింగ్ ఏమో జనరల్ కట్ ఆఫ్, సీసాప్ వచ్చేసి మాత్రం సిఆర్ఎల్ ర్యాంక్ కట్ ఆఫ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఈసీఈకి వచ్చేసి మాత్రం మీకు 45,452 ర్యాంక్ రావాలి. అలాగే మనకు సీసాప్కి వచ్చేసి మాత్రం 74,587 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. ఇది IIIT మణిపూర్. నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT బాగల్పూర్, IIIT బాగల్పూర్ వచ్చేసి మాత్రం మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే 39,089 ర్యాంక్ వస్తే సరిపోతుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 50,801 వచ్చినా అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఈసీఈకి వచ్చేసి మాత్రం మీకు 44,226 ర్యాంక్ అయితే రావాలి. అలాగే సీసాప్కి వచ్చేసి మాత్రం 62,334 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ మెట్రానిక్స్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం మీకు 46,587 ర్యాంక్ అయితే రావాలి. అలాగే సీసాప్కి వచ్చేసి మాత్రం 70,103 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే 2021లో రాబోతుంది, లైక్ ఏంటంటే ప్లేస్మెంట్స్ గురించి అదైతే చూసుకోండి, ఇది కొత్తగా స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT డిఎం కర్నూల్, ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 6.5 ల్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే మాత్రం జనరల్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేసి మాత్రం 31,799 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 35,332 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసి మాత్రం 40,410 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే సీసాప్కి వచ్చేసి మాత్రం 53,575 వచ్చిన అయితే మీకు సరిపోతుంది. మిగిలిన మీరు చూసుకోండి, పాస్ చేసుకొని చూసుకోండి. నన్ను అయితే చెప్పాను, చెప్తే చాలా టైం ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ IIIT ఊనాకి వచ్చేసి మాత్రం యావరేజ్ ప్యాకేజ్ 8.66 ల్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కట్ ఆఫ్స్ చూసుకున్నట్టయితే జనరల్ న్యూట్రల్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి మాత్రం 30,776 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 36,527 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీఈకి వచ్చేసి మాత్రం 41,291 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 55,666 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అండ్ ఐటీకి వచ్చేసి మాత్రం 35,683 ర్యాంక్ రావాలి జోసో కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 43,213 ర్యాంక్ వచ్చినా అయితే మీకు సరిపోతుంది. అండ్ 8.66 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఇవ్వడం జరిగింది IIIT ఉనాలో. నెక్స్ట్ టైం వచ్చేసి మాత్రం IIIT డిఎం జాబల్పూర్, ఈ జాబల్పూర్కి వచ్చేసి మాత్రం మనకు 9.9 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ ఉంది, అంటే అరౌండ్ 10 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం బాయ్ జనరల్ అండ్ న్యూట్రల్కి 15,413 ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సీసాప్కి వచ్చేసి మాత్రం 15,395 ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీమేల్కి వచ్చేసి మాత్రం 22,584 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ సీసాప్లో 24,491 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీఈ జనరల్కి వచ్చేసి మాత్రం 24,558 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మనకు సీసాప్ రౌండ్కి వచ్చేసి మాత్రం 26,060 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది, మిగిలిన మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT అగర్తల, IIIIT అగర్తలలో అయితే 2022లో అయితే పాస్అవుట్ బ్యాచ్ ఉంది, ఫస్ట్ బ్యాచ్, అందుకని యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇందులో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మాత్రం ఉండడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ జనరల్ న్యూట్రల్కి రావాలంటే 39,147 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది జోసా కౌన్సిలింగ్లో.
అండ్ జనరల్ కేటగిరీకి సంబంధించింది. అది సీసాఫ్కి వచ్చేసి మాత్రం 54,431 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఇదైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ దర్వాద్కి వచ్చేసి మాత్రం యావరేజ్ ప్యాకేజ్ అయితే 7 lakh అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే 34,219 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 41,097 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. మీరు కంగారు పడకండి, ఇందు ఫీమేల్కి లేదని, జనరల్ న్యూట్రల్ ఉంది. అన్ని ట్రిపుల్ ఐటీస్లో అయితే ఫీమేల్కి కట్ ఆఫ్స్ లేవు, అంటే ఫీమేల్ కేటగిరీని సపరేట్గా చేయలేదు, అన్నీ ఒకే దాంట్లో మిక్స్ అయి ఉంటుంది. సో అదైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ మిగిలినవి కూడా మీరు చూసుకోండి. ఈసీకి వచ్చేసి మాత్రం మనకు 39,697 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే సీసాఫ్కి వచ్చేసి మాత్రం 52,997 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT కొటియాం, ఇందులో అయితే ఇంకా యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇందులో ఫీమేల్కి అయితే కట్ ఆఫ్స్ ఉన్నాయి, కట్ ఆఫ్స్ చూసుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూడల్కి వచ్చేసి మాత్రం 35,429 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 41,736 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 41,058 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 52,575 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ IIIT రాంచీలో అయితే యావరేజ్ ప్యాకేజ్ 7 lakh అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూడల్కి వచ్చేసి మాత్రం 32,673 ర్యాంక్ రావాలి. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 36,187 ర్యాంక్ వచ్చినైతే మీకు సరిపోతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 40,209 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 52,557 ర్యాంక్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT DM కాంచీపురం, ఇందులో అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే నాకు దొరకలేదు. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇందులో జనరల్ న్యూట్రల్కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం 17,414 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 17,727 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 26,675 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 27,835 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో రెండిట్లో అయితే పెద్ద తేడా అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT నాగపూర్లో అయితే మీకు అరౌండ్ 7.7 ల్యాక్ అయితే యావరేజ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఫీమేల్ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. జనరల్కి వచ్చేసి మాత్రం 29,713 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 30,776 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 38,022 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 47,279 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో మీరైతే చూసుకోండి IIIT నాగపూర్. నెక్స్ట్ IIIT కళ్యాణ్కి వచ్చేసి మాత్రం మనకు 6.2 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే ఉంది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీకు సీట్ రావాలంటే అరౌండ్ జోసెఫ్ కౌన్సిలింగ్లో అరౌండ్ 36,362 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 45,550 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. IIIT TRICHYకి వచ్చేసి మాత్రం మనకు యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇంక ఇవ్వలేదు. అండ్ మనకు బ్రాంచ్ వైజ్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్కి రావాలంటే అరౌండ్ 21,358 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది జోసెఫ్ కౌన్సిలింగ్లో. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 27,686 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 353,355 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం మనకు 40,914 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఇదైతే IIIT TRICHYకి సంబంధించింది. నెక్స్ట్ IIIT గౌహతి, ఇందులో మాత్రం మనకు 10.2 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ 21,096 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది కేటగిరీ ర్యాంక్ జోసెఫ్ కౌన్సిలింగ్లో. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 22,823 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలా ఈసీకి వచ్చేసి మాత్రం మనకు జనరల్ న్యూట్రల్కి 30,691 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మనకు సీసాఫ్కి వచ్చేసి మాత్రం 35,461 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మనకి ఇంకా IIIT సూరత్లో అయితే ఈ ఇయరే మనకు ఫస్ట్ బ్యాచ్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకు ప్లేస్మెంట్స్ కోసం. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం 22,325 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 22,690 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం మనకు 31,143 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 34,322 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు IIIT కోట కాలేజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ IIIT కోటాకి వచ్చేసి మాత్రం మనకు 10.42 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే జోసెఫ్ కౌన్సిలింగ్లో అరౌండ్ 22,320 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది జనరల్ న్యూట్రల్ వాళ్ళకి. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం 23,100 ర్యాంక్ వచ్చినైతే మీకు సరిపోతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 29,813 ర్యాంక్ అయితే రావాలి. అండ్ సీసాఫ్కి వచ్చేసి మాత్రం మనకు 31,132 ర్యాంక్ వచ్చినైతే మీకు అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే IIIT రాయచూర్ అనేది కొత్తగా స్టార్ట్ అయిన కాలేజ్ ఇది.
అండ్ పాస్ అవుట్ అయ్యారు వచ్చేసి మాత్రం 2023లో ఉంది. అండ్ ఇందులో మీకు రావా సీట్ రావాలంటే జోసెఫ్ కౌన్సిలింగ్లో 23,511 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్ వచ్చేసి మాత్రం 29,497 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ పూణేలో మీకు సీట్ రావాలంటే అరౌండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 20,999 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్ వచ్చేసి మాత్రం 20,025 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. ఈసీఈ మీరు చూసుకోండి. అండ్ 7.5 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా అయితే ఇవ్వడం జరిగింది త్రిబుల్ ఐటీ పూణేలో. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ వడోరా, ఇందులో మాత్రం మనకు 13 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్కి వచ్చేసి మాత్రం 21,250 ర్యాంక్ వచ్చిన మీకు సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 21,884 ర్యాంక్ రావాలి. నెక్స్ట్ ఐటీకి వచ్చేసి మాత్రం 23,610 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 24,019 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అరౌండ్ 13 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ త్రిబుల్ ఐటీ సోనీపట్లో అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే దొరకలేదు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం 17,628 ర్యాంక్ అయితే మీకు రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 17,744 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఐటీ మీరు చూసుకోండి. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ డిఎం గలివర్, ఇందులో మాత్రం మీకు యావరేజ్ ప్యాకేజ్ రావాలంటే యావరేజ్ ప్యాకేజ్ అయితే 14.5 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ 7,136 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 8,781 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ మిగిలిన అయితే మీరు చూసుకోండి. ఇప్పటి నుంచి అయితే టాప్ కాలేజెస్ ఇవన్నీ. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ లక్నోలో అయితే మీకు సీట్ రావాలంటే అరౌండ్ జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 10,613 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్లో కూడా సేమ్ అంతే ఉంది. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం అరౌండ్ 18.42 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈసీకి ఐటీకి వచ్చేసి మాత్రం మీకు 11,521 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 11,950 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ అలహాబాద్లో మీకు అయితే అరౌండ్ 20 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మీకు సీట్ రావాలంటే జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 9,250 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 9,627 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ మిగిలిన అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ భూపాల్ అయితే మీకు పాస్ అవుట్ ఇయర్ 2021లోనే ఉంది. అండ్ ఈ ఇయరే పాస్ అవుట్ ఇయర్ ఉంది. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ మీకు 12,120 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 30,967 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం మీకు 29,190 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 48,558 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ అయితే మీకు ఇవ్వడం దొరకలేదు. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ మీకు 14,201 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 31,796 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం మీకు 27,789 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 45,158 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. సో గైస్, ఇది మన వీడియో. ఇందులో అయితే నేను త్రిబుల్ ఐటీ హైదరాబాద్, త్రిబుల్ ఐటీ ఢిల్లీ, త్రిబుల్ ఐటీ బెంగళూరు అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే ఆ కాలేజెస్ అన్నీ అడ్మిషన్ వేరే లెవెల్లో ఉంటాయి. అంటే జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్లో తక్కువ తీసుకుంటారు. సో నేను ఏది ఈ కాలేజెస్ అన్నీ ఓన్లీ జోసా అండ్ సీసాప్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన కాలేజెస్లే. సో గైస్, ఇది మన వీడియో. మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదర్వైజ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ త్రిబుల్ ఐటీస్ మీకు జనరల్ వాళ్ళది, ఓబీసీ వాళ్ళది, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తాను. మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొట్టయితే పెట్టుకోండి. అండ్ మన వీడియోస్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అలా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. సో గైస్, దిస్ ఇస్ యువర్ సైతేజ్ షైనింగ్ అప్. బాయ్.